రాత్రి హరీష్రావు అన్నోన్ అమ్మతో ఫోన్ చేసి నీవేమన్నా కష్టపడు, మా మామను ఓడించు, నీకేమన్నా కావాలంటే ఆర్థికంగా సాయం చేస్తా, మా మామ ఉంటే నా రాజకీయ జీవితం లేకుండా అయిపోతుంది, మా మామ మా కేటీఆర్ గారికి అభయస్తున్నాడు, నా ఇజ్జత్ తీస్తున్నాడు, నేను తెలంగాణ కోసం 14 ఏళ్లు కష్టపడ్డా, గ్లాసులు కడిగినా, ఎన్నో ఇబ్బందులు పడ్డా, ఇవాళ చేతికొచ్చినాక మా బావమరిని పెడుతున్నాడు ప్రతాప్, మా మామను ఓడితే వాళ్ళ చరిత్ర బంద్ అయిపోతుంది, వాళ్ళ కుటుంబం వెనక్కి పోతుంది, నేను నీతో కలిసి పనిచేస్తా, నీకేమైనా కావాలా, నేను ఆర్థిక సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి హరీష్రావు గారు అన్నోన్ ఫోన్ నంబర్ తో నాకు ఫోన్ చేసిండు. ఇది నేను ఎక్కడంటే అక్కడ ప్రమాణం చేసి చెప్తా, ఇది నిజం. నేను అడుగుతున్నా హరీష్రావు గారు, నేను ఒకటే మాట అన్నా, అయ్యా మీ అవినీతి సొమ్ము నాకు వద్దు, నా దగ్గర డబ్బులు లేకుండా నా ఎంబడి యువత ఉంది, మా గజ్వాళ్ళు అంతా నా వెంటనే ఉన్నారు, నాకు బీరు పెట్టకుండా బిర్యానీ పెట్టకుండా ఓట్లు వేసేయడానికి గజ్వాళ్ళ కాన్ఫిడెన్స్ మొత్తం ఉంది, నిన్న కాక మొన్న లగడపాటి గారి రాజగోపాల్ గారి సర్వేలో నాకు 65% అని వచ్చింది, మీ మామ నువ్వు మీ బామ్మ అందరూ ఒకటైనా నేనే గెలిచింది.